ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మార్నింగే లేచి రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా మైసూర్కి వెళ్దాం పదండి అనేసి చెప్పేసి మా హస్బెండ్ అయితే చెప్పారండి. నైటే వచ్చారు, మార్నింగే బయలుదేరి ఇంకా వెళ్దాము అనేసి అనేసరికి మేమైతే ఇంకా రెడీ అవుతున్నామండి. అసలు మైసూర్ అని చెప్పేసి మా హస్బెండ్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుందన్నమాట. మేమైతే ఇంకా రెడీ అయిపోయామన్నమాట. నేను రెడీ అయిపోయాను, పాపను రెడీ చేసేసాను. ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటి దగ్గర. ఇంకా మా హస్బెండ్ అనేది ఎక్కడికి అనేసి అంటే వైజాగ్లో ట్రైను మైసూర్ది ఇంకా మా బయలుదేరాలి అనేసి అని చెప్పారండి. ఇంకా మమ్మల్ని రిసీవ్ తీసుకువెళ్ళడానికి అయితే రాంబాబు అయితే తన కార్ తీసుకొని అయితే వచ్చేసాడనమాట. ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. పాపను కాసేపు ఎత్తుకున్నారండి. మేము ఇంటి నుంచి ఎవరం బయటికి వెళ్ళినా కూడా దేవుడికి అయితే నమస్కారం పెట్టి బయలుదేరుతామండి. అలా అని చెప్పేసి అత్తయ్య పాపను తీసుకెళ్ళి దండం పెట్టిస్తున్నారనమాట పాప చేత. ఇంకైతే మేము కూడా దండం పెట్టేశామండి, మా హస్బెండ్ కూడా పెట్టేశారు. ఇంకా లగేజ్ అయితే నడుపుతున్నామన్నమాట. ఇంకైతే సడన్గా చెప్పారండి బయలుదేరండి అని చెప్పేసి. ఇంకైతే మొత్తం మైసూర్కు ఎలా వెళ్తాము ఇంకా అలాగనే ఇంకా అన్నీ సర్దుకున్నామన్నమాట. ఇంకైతే మన సబ్స్క్రైబర్ అండి తిని మల్లిక అనేసి ఇంకైతే స్టార్ట్ అవుతున్నాం కదా. వీధిలో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారండి, మా రిలేటివ్స్ అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళకి బాగా చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మాయ అయితే లేరండి ఇంటి దగ్గర, మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇంకా మాయ కాల్ చేసాము, మధ్యలో కలుస్తున్నారండి. ఇదిగోండి మాయ అయితే వచ్చేసారనమాట పాపను చూసేసి. ఇంకా బయలుదేరారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి. మేము స్టార్ అయ్యేసరికి 7:30 అయిందనమాట. ఇంకా వెళ్తూ కొత్తూరులో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. అప్పుడు మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ గిరీష్ కుమార్ పట్నాయక్ కూడా వచ్చారండి. అందరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. ఇంకా 8:30కే ఇంకా ఆంధ్రాలో అయితే చాలా అంటే చాలా వేడిగా ఉంది. అందుకే పాపని ఏసీ ఆన్ చేసేసి అయితే కారులోనే ఉంచామండి. బయట ఫుల్ వేడిగా ఉంది, ఇంకా తను అయితే ఉండలేదు కదా, ఇంకా అల్లరి చేస్తుందేమో అని చెప్పేసి ఇంకైతే కారులోనే ఉంచామన్నమాట. మేము తింటున్నాము, మమ్మల్ని తీసుకొచ్చిన రాంబాబు అయితే పాపను చూస్తున్నారనమాట. మమ్మల్ని కాస్త వీడియో తీసేసి అయితే పాపను అయితే చూసుకుంటున్నాడు రాంబాబు. అప్పటికే ఇంకా కామ్గా పడుకుందండి. ఏసీ ఆన్ చేసేసి డోర్స్ అయితే ఓపెన్ చేసి పెట్టామండి. డోర్స్ క్లోజ్ చేయడం సేఫ్ కాదు కదా, అలా అని చెప్పేసి ఏసీ అయితే ఉంది, బయట అయితే వేడిగా ఉందని చెప్పేసి కారులో ఉంచామండి పాపని. పాపనైతే రాంబాబు చూసుకుంటున్నాడు. మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాక మేము పట్టుకున్నాము గ్లాస్ గుత్తుకే మన ఓటు కదా రాంబాబు. చూడండి రాంబాబు కార్లు ముందు గ్లాస్ పెట్టినాడు ఎందుకంటే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసైతే అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసామండి. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అన్నీ ఇంకా కారులో ఎక్కించుకొని వెళ్ళాలి కదా, అందుకని అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇంకా వచ్చేసరికి అమ్మకు ముందే చెప్పానమాట అన్ని బ్యాగ్స్ అన్నీ సర్ది పెట్టామని. అమ్మ అయితే సర్ది పెట్టిందనమాట. ఇంత సడన్గా ఏంటి ఏమైందని చెప్పేసి అడుగుతుందండి. ఏమీ లేదు, సడన్గా చెప్పారు బాబు అని చెప్పేసి అన్నానండి. ఇంకైతే అమ్మ కూడా చాలా బాధపడుతుందనమాట, ఏడుస్తుంది. ఇంకా నేనైతే వీడియో తీయలేదనమాట. నాకు నేను ఏడిస్తే అమ్మ కూడా ఇంకా ఏడుస్తుంది కదా. చెరిసిమ అయితే వీడియో తీసిందనమాట లగేజ్ ఎక్కిస్తున్నది. ఇంకా చాలా బాధ అనిపించింది, బట్ ఆ టైంలో ఏడిస్తే ఇంకా అమ్మ ఎక్కువగా ఏడుస్తుంది అని చెప్పేసి అయితే ఇంకా నేను ఏడవలేదండి. బట్ వెళ్ళడానికైతే చాలా కష్టంగా అనిపించింది. వేడైతే మామూలుగా లేదనమాట, చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇంకైతే మొత్తం లగేజెస్ ఎక్కించేసి అయితే ఇంకా రెడీ అవుతున్నాము. బ్యాగ్లన్నీ సెట్ చేస్తున్నారనమాట. ఎంత తక్కువ లగేజ్ అయితే అంత బెటర్ కదా అనే అన్న టైప్లో అనమాట. మూడు బ్యాగులు అయినవి, రెండు బ్యాగులు సర్ది పెట్టాలని చెప్పేసి అనమాట. ఇంకైతే అరేంజ్ చేస్తున్నారండి మా హస్బెండ్ వాళ్ళు. ఇంకా పక్కింటి అక్క వాళ్ళు ప్రతి ఫ్రైడే అనమాట లలితాదేవి పూజ చేస్తారండి. నమస్కారం పెట్టుకోవడానికి అయితే దొడ్డం పిలిచింది వెళ్ళానమాట. నిర్లోప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల నిష్కుల శాంత నిష్పామ నిర్పప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రియ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవతి నిరంతర నిష్కరణ నిష్కలంక నిరుపేద నీరీశ్వర నిరాకార రాజమదన నిర్మద మదనాశిని నిత్యంత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మామ మమతాహంద్రి నిష్పాప పాపనాశిని నిష్క్రోధ గ్రోధశమ నిర్లోప లోపనాశిని ఇంకా అమ్మని వాదార్చి ధైర్యం చెప్పి అయితే నేనైతే స్టార్ట్ అయ్యానమాట. చిట్టిలు పొట్టిలు చిట్టిలు పొట్టిలు చూడు బాగానే మీ ఇద్దరు బోకలు పొట్టలు
ఇల్లుడు చూడండి అబ్బాయి మంది తెలగొండాలి తాగిపిస్తాను మా ఆయన తాగలేడట ఫిష్ కబాబ్ వేస్తుంది విద్య చిట్టి చక్కగా అయితే కార్లో సాంగ్స్ వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బయట వ్యూ చూడండి ఎండ ఎలా ఉందో, ఆ చెట్లు కూడా అంతే అందంగా ఉందన్నమాట. ఇది సీతంపేట దగ్గరలో అండి, సీతంపేట నుంచి ఫుల్ చెట్లు అవి ఉంటాయి కదా, బాగుంటుంది అన్నమాట అటు సైడ్ మొత్తం. ఇంకైతే బాగా అనిపించి తీసానన్నమాట. ఇంకా సాంగ్స్ పాడుకుంటూ అలా అలా అయితే వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యామండి. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయండి, ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయన్నమాట. ఉన్నన్న రోజులు కూడా చాలా వేడికి కష్టంగా ఉండేదండి, ఎందుకంటే ఒక్కసారిగా మైసూర్ అనేది కూల్ క్లైమేట్ కదండి, అక్కడ నుంచి వచ్చి ఇంత ఎండలో స్టే చేయటం తిరగటం అనేది చాలా కష్టం అనిపించిందండి. ఇదే క్లైమేట్లో మనం డైలీ ఉంటే అంతగా ఏమనిపించదండి, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇదే క్లైమేట్లో కదా. ఒక్కసారిగా కూల్ క్లైమేట్ నుంచి వస్తే అలా అనిపిస్తుంది అని అయితే చెప్తున్నానమాట. ఇంకా చూశారు కదా స్టార్ట్ అయిపోయాము. చాలా బాధపడుతూ అమ్మని ఓదార్చి సెట్ చేసి అయితే స్టార్ట్ అయ్యాను. అమ్మ చాలా బాధపడిందండి. మరి ఇంకా తప్పదు కదా ఎప్పుడైనా బయలుదేరాల్సిందే, కానీ ఇంత సడన్గా మేము ఎందుకు బయలుదేరామనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట. ఇది సీతంపేట పార్క్ అండి, చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. నేను ఒకసారి అయితే ఒక వైర్ ఉంటుంది కదా, వైర్ పైన సైకిల్ కూడా తొక్కాననమాట బిఫోర్. ఆ వీడియోస్ ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. చాలా ఫేమస్ అండి ఇక్కడ, ట్రైబల్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఉండే వాటర్ఫాల్ ఇవన్నీ చాలా ఫేమస్. సీతంపేట పార్క్ అంటే మ్యాక్సిమం తెలిసే ఉంటుందండి అటు సైడ్ వాళ్ళకి. ఇంకైతే వ్యూ చాలా బాగుందని చెప్పేసి అయితే తీశాను. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోలో ఏమైనా రాంగ్ అని ఏమైనా ఉంటే కొంచెం సజెస్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి. ఇంకైతే వీడియో నచ్చితే ఇంకొకసారి చెప్తున్నాను, లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొట్టే ఒక లైక్ అనేది నా వీడియో అనమాట ప్రతి ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి, నాకు మీరు హెల్ప్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. లైక్ వల్ల బెనిఫిట్స్ అదేని. ఇంకైతే స్టార్ట్ అయ్యాం కదా, అసలు వైజాగ్లో వెళ్ళాము, బట్ వైజాగ్లో అయితే మాకు ట్రైన్ కాదండి, దువ్వాడ జంక్షన్ అండి. అది కూడా నాకు నెక్స్ట్ చెప్పారనమాట మా హస్బెండ్. మైసూర్ నుంచి ఊరు వచ్చేటప్పుడు 1 వీక్ మా హస్బెండ్ ఉన్నారండి, 1 వీక్ తర్వాత వెళ్ళిపోయారనమాట. ఆ వీడియో అయితే నేను తీయలేదు, తను ఒక్కరు వెళ్ళారు కదా అందుకే వీడియో తీయలేదు, మీకు తెలియదండి. మళ్ళీ అందుకే సడన్గా మళ్ళీ ఫ్లైట్లో మమ్మల్ని తీసుకువెళ్ళడానికి అయితే వచ్చారనమాట. యాక్చువల్ అయితే 1 వీక్ ఉన్నారు ఇక్కడ. ఇంత జనం ఏంటి అని చూస్తున్నారా, మ్యారేజ్ అండి. బట్ ఇంత ఎండలో మ్యారేజ్ చేస్తున్నారు, ఆ చెట్టు నీడలో అయితే ఉన్నారండి. పాపం అసలు కష్టం కదా మ్యారేజెస్ అయితే. ఇంకా అయితే మేము వైజాగ్ వెళ్ళటానికి వైజాగ్ హైవే అయితే ఎక్కిపోయామన్నమాట. ఇంకా హైవే రోడ్ చూడండి చాలా బాగుంది కదా, అలా అని చెప్పేసి అయితే తీసానన్నమాట. అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదండి. ఇంకా సాంగ్స్ వేసుకుంటూ వినుకుంటూ పాపతో అలా అలా టైంపాస్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయామండి. పాప అయితే ఏం అల్లరి చేయలేదన్నమాట, మ్యాక్సిమం బుద్ధిగా ఉంటుందండి. కాస్త కూల్గా ఉండాలి, పొట్టలో పాలు ఉండాలండి, అంతే చాలు. ఇంకా చాలా సైలెంట్గా ఉంటుందండి, ఎవరు ఎత్తుకున్నా ఏమందనమాట, ఆడుకుంటుంది చూశారు కదా. ఇంకైతే కూల్గా ఉంది, బాగుంది అని చెప్పేసి ఇంకా పాప కూడా ఏం అల్లరి చేయలేదు. నాకు జర్నీలో ఎక్కడ కూడా ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదండి. ఇంట్లో కూడా పాప అందరూ అడుగుతూ ఉంటారు కదా పాప ఏడవదా అని చెప్పేసి, ఏడుస్తుందండి బట్ తక్కువ అనమాట, అంతగా అల్లరి ఏం చేయదు, బుద్ధిగా చక్కగా సైలెంట్గా ఆడుకుంటుంది. కాస్త అప్పుడు ఇప్పుడు ఏడుస్తారు కదా పిల్లలు, అన్నాక ఏడవరా చెప్పండి, ఏడుస్తారు. బట్ ఎక్కువైతే ఏం అల్లరి ఏం చేయదండి, సైలెంట్గా ఉంటుంది, నవ్వుతుంది, ఆడుకుంటుందండి. అందుకే అనమాట నేను ఇంతగా వీడియోస్ తీసేసి ఇంతలా పెడుతున్నానంటే నా మాకు చిన్నపాప కోఆపరేట్ చేపట్టే కదండి. తను ఏడ్చి అల్లరి చేస్తే నేను అసలు వీడియో తీయగలనా చెప్పండి. తనైతే మ్యాక్సిమం చాలా బుద్ధిగా ఉంటుంది, ప్రెజెంట్ అయితే అలా ఉంది,
ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది తెలియదండి. 3 మంత్స్ వరకు చాలా ఇబ్బంది పెట్టింది కదా, ఇప్పుడు 3 మంత్స్ నుంచి అయితే చాలా సైలెంట్గా బుద్ధిగా ఉంటుందన్నమాట. 3 మంత్స్ అయితే ఫుల్ నైట్ నాకు నిద్రే ఉండేది కాదండి, ఇంకా పాపను ఎత్తుకొని కూర్చుండేదాన్ని. ఇంకా మా పెద్ద పాపకైతే వామిటింగ్ సెన్స్లా అవుతుందని చెప్పేసి అనమాట ఇంకా వాళ్ళ డాడీ ఒడిలో అయితే పడుకుండిపోయిందండి. ఫైనలీ మైసూరు వెళ్ళే ముందు మాకనమాట భీమిలి బీచ్ వైజాగ్లో కొన్ని ప్లేసెస్ చూపించాలనేసి అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారండి. ఫస్ట్ ప్లేస్ అయితే భీమిలి బీచ్ అనమాట, ఇంకా భీమిలికి అయితే తీసుకెళ్తున్నారు. అప్పుడు ఎప్పుడో కాలేజ్ డేస్లో నాకు తీసుకువెళ్తే వెళ్ళానమాట. ఆ తర్వాత వైజాగ్లో బ్యాంక్ కోచింగ్ తీసుకున్నానండి, బట్ అప్పుడు ఏం తిరగలేదు, మ్యారేజ్ అయ్యాకేనండి. ఇంకా అసలు అంతగా నేను తిరిగేంది ఏం లేదనమాట, ఆ విషయం మా హస్బెండ్ తెలుసు అందుకనే చెప్పేసి ఇంకా ఓకే హ్యాపీగా ఫీల్ అవుతారు, చరిష్మా కూడా ఇంకా అలాగ సరదా అవుతుందని చెప్పేసి అయితే తీసుకొచ్చారనమాట. ఫస్ట్ మేము వచ్చాము భీమిలి బీచ్కి అనమాట, ఇంకైతే వెళ్తూ ఉన్నాము ఫస్ట్ నుంచి తీసానమాట. ఇంకా బీచ్ సైడ్ నుంచి వెళ్తుంటే ఇంకా చాలా చల్లటి గాలి వీస్తుంది, చాలా చల్లగా అనిపిస్తుంది అండి క్లైమేట్. ఇంత ఎండలో కూడా బాగా అనిపించింది. నేను ఇంటికాడ స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకున్నా ఏంటి ఇంత ఎండలో ఎక్కడ తీసుకెళ్తున్నారబ్బా అని కొంచెం కాస్త అయితే చిరాకు పడ్డానండి మా హస్బెండ్ పైన. ఏంటబ్బా ఎక్కడికి వెళ్తున్నాము, ఇంత ఎండగా ఉంది, ట్రైన్ నిజంగా ఈ రోజేనా ఏంటంటే ఈ రోజే ట్రైను వెళ్ళాలి వైజాగ్లో ట్రైన్ అని చెప్పేసి అంటున్నారండి. ఓకే అని చెప్పేసి అన్న ఇదేంటి మీరు అలా అని చెప్పేసి భీమిలి బీచ్ దగ్గర ఇంత ఎండలో ఎలా అబ్బా అసలు ఎంజాయ్ చేసేది అనేసి అంటున్నానండి. రా నువ్వు చల్లగా ఉంటుంది అని చెప్పేసి మా హస్బెండ్ అంటున్నారు. ఇంకా బీచ్లోకి వెళ్ళాక అనిపించిందండి చాలా కూల్గా గాలి అంతా వాతావరణం అయితే ఫుల్ చేంజ్ అండి. బయట ఎంత వేడిగా ఉంటుందో బీచ్ సైడ్గా అయితే మాత్రం చాలా కూల్గా అనిపించి ఏం ఇబ్బంది అవ్వలేదు, ఎంజాయ్ అయితే బాగా చేసామన్నమాట. ఇంత మంచి ప్లేస్కి తీసుకెళ్ళి నేనైతే హ్యాపీ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా హస్బెండ్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలండి, సడన్గా చెప్పారు. ఎప్పటి నుంచో చరిష్మా కూడా అంటుందండి బీచ్ బీచ్ అనేసి. ఓకేలే అని చెప్పేసి ఇంకిద్దరికి ఇంకా మేము హ్యాపీ అవుతామని చెప్పేసి ఇంకా మైసూర్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి మాకైతే బీచ్ తీసుకెళ్లారు. ఫుల్ ఎంజాయ్ చేసామండి. చూడండి మొత్తం ఇంకా వైజాగ్ క్లైమేట్ అండి. వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే ఎవరు కనిపించలేదండి మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా. వైజాగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట, చాలా మంచి ప్లేస్ కదా, అన్నీ ఉంటాయి అసలు అసలు చెప్పుకోవడానికే చాలా అసలు పదాలు కూడా తక్కువ అండి. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే వైజాగ్ అన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, పార్క్స్ బీచెస్ అది ఇది అనేసి చాలా బాగుంటుంది కదా. ఇంకా ఫుల్ డెడ్ ఎండ్కి అయితే వెళ్ళిపోతున్నాం, బీచ్కి అయితే రీచ్ అవ్వడం కోసం భీమిలి అయితే మొత్తం లాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్ట్ అవ్వగానే ఫిషెస్ స్మెల్ ఉంటుంది కదా అది వస్తుందన్నమాట. మా పాప ఉంటుంది ఏంటి స్మెల్ అని అడుగుతుందండి చేపలది అనేసి అన్న. చేపలది అక్కడ ఉంటే ఇక్కడ ఎలా స్మెల్ వస్తుంది అనేసి అడుగుతుందండి. కొన్ని డౌట్స్ అయితే అలా అడుగుతుంటుంది అన్నమాట ఎప్పుడు, అవి మా హస్బెండ్ క్లియర్ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే భీమిలి, నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుందన్నమాట అలా అని చెప్పేసి 2 పార్ట్లుగా చేశానండి. చూడండి ఇక్కడ చాలా షూటింగ్స్ అవి జరిగాయంట ఆ కొబ్బరి చెట్ల దగ్గర అలా అని చెప్పేసి అది వీడియో తీశానన్నమాట. ఇంకా మొత్తం వీడియో పెడితే మీకు కూడా చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది కదండి. ఫస్ట్ ప్లేస్ భీమిలి బీచ్, సెకండ్ ఏ ప్లేస్కి తీసుకెళ్లేదని చూస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను.